మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈ ధర్నాలో బీఎస్పీ స్టేట్ సెక్రటరీ అరుణా క్వీన్ గారు కూడా రావడం జరిగింది. మేడం చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ఒక మహిళ, ఇది ముమ్మాటికి స్టేట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి కూడా 4-5 మెంబర్స్ ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోవడం జరిగింది. కనీసం చనిపోతే ప్రభుత్వం నుండి ఏ ఒక్క పెద్ద కూడా వెళ్ళి విజిట్ చేయలేదు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రులు లేరు, సంక్షేమ శాఖ మంత్రులు లేరు. అయితే లేకపోతే ఆ మంత్రులు మీ దగ్గరే పెట్టుకున్నారు కదా, సీఎం గారి దగ్గరే ఉన్నది ఆ శాఖలు. మరి సీఎం గారన్న వెళ్ళి విజిట్ చేయాలి కదా, పిల్లలు ఎట్లా చనిపోయినారు అనేది. ఒక హైటెక్ సిటీ దగ్గర ఒక ఆంటీ క్యాంటీన్ పెట్టుకుంటే ట్రాఫిక్ జామ్ అయితే మీరు దాని గురించి స్పందిస్తారు, ఓకే, అది కూడా మానవత దృక్పథంతో మనం చూడాల్సిందే. కానీ పిల్లలు చనిపోతున్నారండి, స్టూడెంట్స్ చనిపోతున్నారు హాస్టళ్లలో. మీరు ఏం పరిపాలన చేస్తున్నారు? యూ అంటే శ్వేతపత్రం, ఆ పత్రం ఈ పత్రం అని రిలీజ్ చేస్తారు. ఊ అంటే పెద్ద పెద్ద ఎల్బీ స్టేడియం లాంటి ప్లేస్లలో పెద్ద ఎత్తున మీటింగ్స్ పెట్టి ఏదో ఇస్తుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంతమంది మంత్రులను మీరు రిక్రూట్ చేసుకున్నారు, మరి విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిని ఎందుకు మీకు దొరకట్లేదా? మీ ఎమ్మెల్యేలలో మీకు దొరకట్లేదా? ఎందుకు మీరు చేయట్లేదు? ఇంకా మంత్రి పదవి ఎవరికి ఎందుకు కేటాయించలేదని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ పిల్లలు ఏం అడుగుతున్నారు? వాళ్ళు సరైన తిండి అడుగుతున్నారు, ఒక కౌన్సిలర్ అడుగుతున్నారు, ఒక సైకాలజిస్ట్ని అడుగుతున్నారు. మీరు ఇవి కూడా ప్రొవైడ్ చేయకపోతే ఎందుకండి? ఊ అంటే 2 నెలలు అవుతుంది, 1 నెల అవుతుంది అంటున్నారు. ఎంత మద్యపాన నిషేధము ఒక్క సైన్తో అయిపోతుంది. మీరు ఇచ్చిన గ్యారంటీలు మాకు అవసరం లేదు. మీరు మానవత దృక్పథంతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓన్ బిల్డింగ్లు కట్టించాలి, ఓన్ బిల్డింగ్లు కట్టించలేదు. పిల్లలు పరిసరాలు చాలా దారుణంగా ఉన్నది, అక్కడ ఫుడ్ సరిగా లేదు. కనీసం మేము అక్కడ బోండిగిరిలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు అది సూసైడ్ చేసుకున్న ప్లేస్ మనం చూస్తే, ఒకటి ఇక్కడ మంచం ఉంటుంది, కాట్ డబుల్ కాట్ మంచం ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారంట. ఒక్క చుండి కట్ చేసి ఇద్దరు అమ్మాయిలు ఎట్లా సూసైడ్ చేసుకుంటారు? ఆ కుక్కెంలో అసలు పట్టదు కూడా. మళ్ళీ అమ్మాయి మీద ఇట్లా కాట్లు ఉన్నాయి అంటే ఇది ముమ్మాటికి హత్యనే. కాకపోతే ఎవరో ఆ జిల్లా మంత్రి వాళ్ళని కాపాడుతున్నారని మాకు క్లియర్గా అర్థమవుతున్నది. మీరు హత్యలు చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వము విద్యాశాఖను పట్టించుకోక తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది, తెలంగాణ మొత్తం 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి పోయిందని మీకు అధికారం కట్టబెడితే ఇప్పుడు మీరు వచ్చినాక ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయట్లేదు. మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించాలి. మీరు వెళ్ళి విజిట్ చేయాలి. కస్తూర్బా కాలేజీలు, కస్తూర్బా హాస్టల్స్ కానీ, సంక్షేమ హాస్టల్స్ కానీ ప్రతి ఒక్కటి విజిట్ చేయాలి. ముఖ్యంగా సైకాలజిస్టును, కౌన్సిలర్లని రిక్రూట్ చేసుకోవాలని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. బాధితులకు ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబు కేటాయించాలి. వాళ్ళు చాలా పేదింటి విద్యార్థులు, పేద ప్రజలండి. పేద ప్రజలు వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేక వచ్చి అక్కడైనా చదువుకుంటే మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారని వచ్చి వేస్తే మీరు పిల్లల్ని చంపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం మేమే డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకే కష్టమవుతుంది, కేసీఆర్ పట్టినగతే మీకు పడుతుందని హెచ్చరిస్తున్నాం. బీఎస్పీ పార్టీ ఏ రకంగా ధైర్యం చెప్పింది అటు పేరెంట్స్? మేము పేరెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఫ్యామిలీలతో ఇక్కడికి వచ్చిండ్రు, మాతో పాటు ధర్నాలో పాల్గొన్నారు, వాళ్ళ బాధలు షేర్ చేసుకున్నారు. వాళ్ళకి మనోధైర్యాన్ని అయితే కల్పించగలిగినాము. కానీ ఫైనాన్షియల్ సపోర్టు, వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వమే కేటాయించాలి. కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం. ఈ ఉద్యమాన్ని మేము ఇంతటితో ఆపదలుచుకోలేదు. ఇది ఉద్యమాన్ని ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ఇప్పుడు రావడం జరిగింది. ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి సార్ కానీ, పిల్లల బాలల హక్కుల సమితి కానీ, ఓయూ స్టూడెంట్ జాగ్ కానీ, ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మేము పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం. దీన్ని రాజకీయం చేస్తున్నామని కూడా అంటున్నాం. రాజకీయం కాదండి, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా రాజకీయం చేయడానికి? ఆడపిల్లలు చనిపోతే స్పందిస్తే కూడా రాజకీయమేనా? వాళ్ళు ఏ డిపార్ట్మెంట్? సంక్షేమ డిపార్ట్మెంట్ కాబట్టి, సోషల్ వెల్ఫేర్ కాబట్టి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంటే స్పందించకుండా ఉండాలా ప్రతిపక్షాలు? మళ్ళా
మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల బాధలు మేము చెప్పడమే కదా మా పని. మా ఆది చేసినా కూడా రాజకీయం అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకోవాల్సిందే, ఇంకా ఇంకేం చేయలేము.